రైతు కష్టాలను ఎరిగి రైతుల కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి దివంగత నేత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆయన ఆశయాలను నిలబెట్టేందుకు ఆయన జన్మదినం రోజున రైతుల దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన రైతు దినోత్సవం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలనే మానిఫెస్టోగా చేసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తున్నారని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారని ఆయన కొనియాడారు. అభివృద్ధికి దశ దిశ నిర్దేశించి ఈ భారతదేశంలో మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపినటువంటి ఆ దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క రైతు సోదరుడికి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి మనందరి ప్రియతమ నేత రాజశేఖర్ రెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు 72వ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. మరి ఈరోజు సాధారణంగా నేతలకు సంబంధించి జయంతి ఉత్సవాలు వర్ధంతి కార్యక్రమాలు జరగటం అనేది సహజం. ఇంత భారీ ఎత్తున కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు మాత్రమే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భాగస్వాములై ఆ జయంతి కార్యక్రమంలో మరి భాగస్వాములవుతూ ఆ మహానేతకి నివాళులు అర్పిస్తూ ఉన్నారంటేనే మరి ఆ మహానేత ఏ విధంగా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పరిపాలించాడో, పేద ప్రజల కుటుంబాల్లో పేద ప్రజల జీవితాల్లో ఏ విధంగా సంతోషాలు నింపాడో ఆయన పరిపాలన ద్వారా మనకందరికీ కూడా అర్థమవుతూ ఉంది. ఈరోజు కూడా ఆ దివంగత మహానేత తనయుడు మనందరి ప్రీతమ నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మహానేత ఆశయాలనే లక్ష్యంగా ఆ మహానేత ఆలోచనలనే, ఎందుకంటే ఆ దివంగత మహానేత మనలందరినీ మమేకమయ్యేటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతూ ఆ మహానేత మనకందరికీ కూడా దూరం కావటం జరిగింది. ఆ మహానేత వెళుతూ వెళుతూ ఏ కార్యక్రమాలనైతే ఏ పథకాలనైతే ఏ సంక్షేమ కార్యక్రమాలనైతే మరి చేయాలనుకుని ఇంకా అమలు చేయలేక ఆయన వెళ్ళిపోయాడో, ఏ ఆలోచనలను ఏ ఆశయాలను అయితే కొనసాగించాలని ఆయన కోరుకున్నాడో అవన్నీ కూడా లక్ష్యంగా చేసుకుని తన ఎన్నికల మేనిఫెస్టోగా చేసుకుని ఈరోజు మనందరి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ మరింత సమర్థవంతంగా పరిపాలన చేస్తూ ఉన్నాడో మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఆ మహానేత జయంతి కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరితో పాటు ప్రతి లేడు అన్న బాధ ఒక పక్క ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఆ జయంతి కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రంలో రైతులందరూ కూడా ఎందుకు ఇంత సంతోషంగా జరుపుకునేటువంటి పరిస్థితి ఉంది అని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఇందాక మాట్లాడుకున్నాం రాజకీయ నాయకులకు సంబంధించో లేకపోతే ఈ విధంగా ప్రజానాయకులకు సంబంధించో జయంతులు వర్ధంతులు వారు చనిపోయిన తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత చేసుకుంటాం అనేది సహజం. కానీ ఆ దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారి జయంతి కార్యక్రమానికి సంబంధించి ఆయన పుట్టినరోజునే ఒక రైతు దినోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవంగా ప్రకటించడం మాత్రమే కాకుండా ఆ రోజు ఒక రైతు దినోత్సవాన్ని ప్రకటించి కేవలం ఒక హంగులకు ఆర్పాటాలకు మాత్రమే పరిమితం కాకుండా ఆ రోజు రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా వారికి మేలు చేకూర్చే విధంగా ఎన్నో కార్యక్రమాలకు ఆ రోజు శ్రీకారం చుడుతూ ఉన్నారు. ఇప్పటివరకు వాసుబాబు గారు చెప్పారు, జిల్లా కలెక్టర్ గారు చెప్పారు, ఈరోజు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 10,480 రైతు భరోసా కేంద్రాలకి నిర్మాణానికి శ్రీకారం చుడితే మన జిల్లాలో దాదాపుగా 948 రైతు భరోసా కేంద్రాలు మన జిల్లాకు
ఈరోజు కేటాయిస్తే దానికి సంబంధించి ఈరోజు దాదాపుగా 175 రైతు భరోసా కేంద్రాలను మనం పూర్తి చేసుకొని ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి అంతటికీ కూడా ఇప్పటివరకు మనం చూసాం మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు స్వయంగా ఈ రైతు దినోత్సవంలో అనంతపురం జిల్లాలో ఆయన కూడా భాగస్వాములవుతూ రైతులతో మమేకమవుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అనేక వందల రైతు భరోసా కేంద్రాలను ఈ రోజు ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతోంది।